హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ అండ్ టీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యూట్యూబ్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనం డైలీ యూట్యూబ్ అనేది యూస్ చేస్తూనే ఉంటాము. సో కానీ మనకి యూట్యూబ్లో తెలియకుండానే చాలా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. సో వాటిని మనం వాడుకోవట్లేదు. సో ఆ ఫెసిలిటీస్ ఏంటో చూద్దాము. సో దీనివల్ల మనం యూట్యూబ్ వాడే విధానం అనేది కొంచెం కొత్తగా మారబోతుంది. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఏంటో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మనం యూట్యూబ్లో వీడియోస్ అనేవి చూస్తూ ఉంటాము. సో జనరల్గా మనం యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు ఏదైనా సాంగ్స్ కానివ్వండి, ఏదైనా ప్లేలిస్ట్ అనేది ప్లే చేస్తున్నప్పుడు మనం జస్ట్ సాంగ్స్ మాత్రమే వింటూ ఉంటాము. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మన వీడియో అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో వీడియో అనేది వేస్ట్ అవ్వడం వల్ల మనకి వీడియో అనేది అవసరం లేదు, సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో వస్తే సరిపోతుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే యూట్యూబ్ అనేది బ్యాక్గ్రౌండ్లోనే సాంగ్ అనేది ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా మనం ఏదైనా సాంగ్ కనుక ప్లే చేసి బ్యాక్ కనుక ప్రెస్ చేస్తే మనకి సాంగ్ అనేది ఆగిపోతుంది. సో మనకి సాంగ్ ఆగిపోకుండా ఉండాలంటే ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాలి. ముందుగా మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం యూట్యూబ్ అని సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం యూట్యూబ్ అనేది సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ అనేది లోడ్ అవుతుంది. సో ఈ సైట్ అనేది నాకు డెస్క్టాప్ మోడ్లో ఉంది. సో మీరు కూడా డెస్క్టాప్ మోడ్ అనేది పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్లో మీకు నచ్చిన ఏదైనా ప్లేలిస్ట్ కానివ్వండి, ఏదైనా యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాలి. సో సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ప్లేలిస్ట్ కావాలో సో మీరు ఆ ప్లేలిస్ట్ అనేది ప్లే చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ అనేది టైప్ చేశాను. సో ఇప్పుడు నా ఛానల్లో ఒక వీడియో అనేది ప్లే చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ అండ్ టీ ఛానల్. సో ఇప్పుడు నా వీడియో అనేది ప్లే అవుతుంది. సో వీడియో ప్లే అవుతున్నప్పుడు మనకి ఆడియో అనేది వినిపిస్తుంది కదా, సో దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లే చేసుకోవచ్చు. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మీ వీడియో ఏదైతే ఉండిద్దో దాన్ని ప్లే చేసుకుని బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. నార్మల్గా దిగిన ఒక సింగిల్ ఫోటో అన్నమాట. సో ఈ ఫోటో సో మీరు ఇప్పుడు చూసినట్లయితే నా ఆడియో అనేది ఆగిపోయింది. అలానే మీరు ఏదైనా సాంగ్స్ పెట్టుకున్నా కూడా ఆడియో అనేది ఆఫ్ అయిపోతుంది. సో పైన మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఆ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి స్కై అనేది కనిపిస్తుంది కదా, సో ఆకాశం అనేది ఎక్కువ ఫిల్టర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటుంది ఈ యాప్ అనేది. సో చూసారు కదా, నేను యూట్యూబ్లో ఉన్న ఏదైతే ఒక వీడియో అనేది ప్లే చేస్తూనే బ్యాక్గ్రౌండ్లో నేను మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోగలుగుతాను. సో ఈ విధంగా మీకు ఏదైనా సరే ప్లేలిస్ట్ కనుక సాంగ్స్ వినాలి అనుకుంటే ఈ విధంగా మీరు యూట్యూబ్లో ప్లే చేసుకుని ఇలా వినొచ్చు. నెక్స్ట్ నేను మీకు యూట్యూబ్లో మనందరికీ కామన్గా తెలిసిన ఒక ట్రిక్ అనేది చూపిస్తాను. సో మనం ఏదైనా వీడియో అనేది ప్లే చేస్తున్నప్పుడు ఆ వీడియో కనుక మనం ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే ఇలా డబుల్ ట్యాప్ అనేది ప్రెస్ చేయడం ద్వారా మనకి వీడియో అనేది 10 సెకండ్స్ ముందుకు వెళ్తుంది. అలాగే మనం బ్యాక్ కనుక వెళ్ళాలనుకుంటే బ్యాక్కి డబుల్ ట్యాప్ చేస్తే అదే వీడియో మనకు కావాల్సినంత బ్యాక్కి ఫార్వర్డ్ అనేది అవుతుంది. సో ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది మనకి కేవలం డిఫాల్ట్గా 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో మీరు అలా కాకుండా మీకు నచ్చినంత టైమర్ అనేది ఇక్కడ మనం సెట్ అనేది చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఇక్కడ మీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీరు జనరల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో జనరల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ ట్యాప్ టు సీక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్యాప్ చేసుకుని మీకు 5 సెకండ్స్ కావాలంటే 5 సెకండ్స్ పెట్టుకోవచ్చు. సో మీరు 10 సెకండ్స్ వల్ల ఏదైనా సీన్స్ మిస్ అవుతాము అని అనుకుంటే 5 సెకండ్సే పెట్టుకోవచ్చు. లేదు మీకు లాంగర్గా కావాలి అనుకుంటే మీకు ఇక్కడ 60 సెకండ్స్ దాకా లిమిట్ అయితే ఉంది. సో మీకు నచ్చినంత లిమిట్ సెట్ చేసుకుంటే మీరు డబుల్ ట్యాప్ ఇచ్చినప్పుడు అన్ని సెకండ్స్ మీ వీడియో అనేది ఫార్వర్డ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మీకు చెప్పబోయే ట్రిక్ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఇది అన్ని మొబైల్స్కి కాదు, 16:9 రేషియోలో ఉన్న మొబైల్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ ట్రిక్ ఏంటంటే, మనం జనరల్గా యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మీకు వీడియో అనేది నార్మల్గానే ప్లే అవుతుంది. సో మనం వీడియోని కనుక బిగ్ స్క్రీన్లో చేస్తే సో మీకు వీడియో అనేది ఈ విధంగా ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. కానీ నా స్క్రీన్ అనేది ఇంకా వైడ్గా ఉంటుంది. సో వైడ్గా ఉండడం వల్ల నేనేం చేస్తానంటే నా స్క్రీన్ని జూమ్ చేసుకుంటాను. సో ఈ విధంగా జూమ్ చేసుకోవడం వల్ల సో నాకు వీడియో అనేది అగైన్ ఇలా ప్లే అవుతుందన్నమాట, ఇలా జూమ్ చేసి పెట్టుకుంటాను. సో ప్రతిసారి మీరు యూట్యూబ్లో ఏ వీడియో చూసినా కూడా ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఇటువంటి ఫెసిలిటీ అనేది మన మొబైల్స్కి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే స్క్రీన్ సైజ్ అనేది 16:9 రేషియోలో ఉంటుంది. సో ఇలా ప్రతిసారి మనం జూమ్ అనేది చేసుకోకుండా యూట్యూబ్లోనే మనకు ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది. సో ముందుగా మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోనే జనరల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. సో జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు జూమ్ టు ఫిల్ స్క్రీన్ అనేది ఉంది కదా, సో ఇది నేను ఆన్లో పెట్టాను. సో ఫస్ట్ మీకు ఆఫ్లో అనేది ఉంటుంది, దాన్ని మీరు ఆన్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మీరు యూట్యూబ్లో ఏ వీడియో అయినా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను నా ఛానల్లో ఏదో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేస్తాను. సో మీరు చూడండి, ఆ వీడియోని మనం బిగ్ స్క్రీన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది.
సో ఇప్పుడు మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఈ ప్లే అవుతున్న వీడియోని నేను ఎప్పుడైతే బిగ్ స్క్రీన్కి ప్రెస్ చేస్తానో, సో ప్రెస్ చేసిన వెంటనే నా స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధమైన ఫీచర్ అనేది మనం యూట్యూబ్లో సెట్ అనేది చేసుకోవచ్చు. మీరు ప్రతిసారి మీ స్క్రీన్ని జూమ్ చేసుకోకుండా ఆటోమేటిక్గా మీ స్క్రీన్ సైజ్ ఎంతైతే ఉంటుందో సో మీ వీడియో కూడా అంత సైజ్కి ఎక్స్పాండ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే నోటిఫికేషన్స్కి సంబంధించింది. కింద మీకు సెట్టింగ్స్ అనేవి కనిపిస్తుంది కదా, సో మీరు దాని మీద ట్యాప్ చేయాలి. సో సెట్టింగ్స్ తర్వాత డైరెక్ట్గా మీకు కింద నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో మీరు దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షెడ్యూల్ డైజెస్ట్ అనేది ఉంది కదా, సో దీని మీద మీరు ట్యాప్ చేసి ఆన్ కనుక చేసుకుంటే మీకు కావాల్సిన టైం అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు 8 PM అని కనుక షెడ్యూల్ చేస్తే మీరు ఎవరినైతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అకౌంట్స్ అనేది టర్న్ ఆన్ చేస్తారో, సో యూట్యూబ్ నుండి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కరెక్ట్గా మీకు 8K వస్తుంది. సో రిమైనింగ్ ఏ టైంలో మిమ్మల్ని యూట్యూబ్ అనేది డిస్టర్బ్ అనేది చేయదు. సో దీనివల్ల మీరు పద్దాకా యూట్యూబ్ని వాడాలని అనుకుంటూ ఉండరు. సో నెక్స్ట్ మనకు అలాగే కింద ఛానల్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో ఈ ఛానల్ సెట్టింగ్స్ ఏంటంటే మనం యూట్యూబ్లో చాలా ఛానల్స్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటూ ఉంటాము. సో మనకు బాగా నచ్చిన ఛానల్స్కి ఏంటంటే బెల్ ఐకాన్ అనేది టర్న్ ఆన్ చేస్తాము. సో కొన్ని ఛానల్స్కి టర్న్ ఆన్ అనేది చేయము, మనకు బాగా ఇంపార్టెంట్ అనిపించే వాటికి టర్న్ ఆన్ చేస్తాము. సో నేను ఇక్కడ చాలా ఛానల్స్ అనేది సబ్స్క్రైబ్ చేశాను. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు బెల్ ఐకాన్ అని ఉంది కదా, సో ఈ ఛానల్స్లో మీకు ఏదైనా ఛానల్స్కి బెల్ ఐకాన్ కనుక టర్న్ ఆన్ అవ్వాలనుకుంటే సో మీరు ఇక్కడే మీకు నచ్చిన ఛానల్ నేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని సో వాటన్నిటికీ ఒకేసారి ఇక్కడ టర్న్ ఆన్ అనేది చేసుకుంటూ వెళ్ళచ్చు. సో అంతేగాని మనం ప్రతి ఒక్క ఛానల్ని సెర్చ్ చేసుకుని సింగిల్గా బెల్ ఐకాన్స్ అనేవి మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ విధమైన ఫీచర్ అనేది మనకి యూట్యూబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే యూట్యూబ్లో మనకి కనెక్టెడ్ అకౌంట్స్. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కనెక్టెడ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ కనుక ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూడండి పబ్జీ, రియోట్ గేమ్స్, ఎపిక్ గేమ్స్, పబ్జి మొబైల్, సో ఇలా చాలా అకౌంట్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఏంటంటే మనకి యూట్యూబ్తో పార్ట్నర్ అవుతారనమాట. సో వీళ్ళ అకౌంట్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీకు పబ్జీ కనుక బాగా ఇష్టం అనుకోండి, సో ఇక్కడ మీరు పబ్జీ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు కనెక్ట్ అనేది ప్రెస్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అని ప్రెస్ చేస్తారో సో దీనివల్ల మీకు వచ్చే యూస్ ఏంటంటే ఈ పబ్జీ వాళ్ళు ఎప్పుడైనా లైవ్ స్ట్రీమింగ్ పెడుతూ ఉంటే సో మీరు ఆ లైవ్ స్ట్రీమింగ్స్ చూస్తూ ఉండాలన్నమాట. సో ఇలా చూడడం వల్ల మీకు యూట్యూబ్ నుండి డైరెక్ట్గా రివార్డ్స్ అనేవి వస్తాయి. సో ఈ రివార్డ్స్ అనేవి మీరు ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లేస్టోర్లో ఏదైనా అప్లికేషన్ని పర్చేస్ చేసుకోవడానికైనా సరే సో ఏ విధంగా అయినా ఈ రివార్డ్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగే ఇందులో మీకు విన్నర్స్ లాంటివి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో మీరు లైవ్ స్ట్రీమింగ్స్ని వాచ్ చేస్తూ ఉంటే సో విన్నర్స్ అలాంటివి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీకు ఎలాంటి గిఫ్ట్స్ అయినా సరే వీటి నుంచి మీకు డైరెక్ట్గా హోమ్కి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ కొత్త ఫీచర్ కూడా యూట్యూబ్ తీసుకొచ్చింది. సో మీకు ఏదైతే గేమ్స్ నచ్చుతాయో వాటిని సెలెక్ట్ చేసుకుని సింపుల్గా కనెక్ట్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో వీళ్ళేంటంటే మీ యొక్క యాడ్, మీ యొక్క వాచ్ హిస్టరీని చూస్తూ ఉంటారన్నమాట. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారు, సో గేమింగ్ వీడియోస్ ఎటువంటివి చూస్తున్నారు, సో వాటిని బేస్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ని ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేయడానికి ఈ కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారు. ఈరోజు వీడియోలో చెప్పిన ఈ యూట్యూబ్కి సంబంధించిన 5 టిప్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇందులో ఏ టిప్ నచ్చినా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ SND ఛానల్కి మీరు కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి.